అందరికీ నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యంబకేదేవి నారాయణ మోస్తే కుంభరాశి వారికి శోభకృత్ నామ సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరనమాట ఈ సంవత్సరం వీరికి ప్రత్యేకించి ఏళ్ళనాటి శని ప్రభావం చేత మరి జన్మంలో శని ఉన్నాడు కనుక చాలామంది చాలా చోట్ల కూడా ఏమండి మీకు అనుకూలంగా లేదు ప్రతికూలంగా ఉంది అనేది ఎక్కువగా వినపడడం జరుగుతుంది కనుక ఆలోచిస్తే కనుక శని భగవానుడు సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది అయితే ప్రత్యేకించి శని భగవానుడు భక్తి ప్రియ ఎంత భక్తిగా ఉంటే అంత ఆరాధిస్తే అంత కరుణిస్తాడు శని భగవానుడు కాబట్టి భయపడాల్సిందేం లేదు అయితే దీనికి మనం జాగ్రత్త పడాల్సింది కొన్ని ఉన్నాయి జాగ్రత్త జాతకంలో మనకు బాగాలేకపోతే ఎంబడే నీ జీవితం ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని చెప్పే అర్హత మనకు లేదు అలా అయిపోతుంది అనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే కొన్ని కొన్ని మన ఆధ్యాత్మికంగా అవ్వచ్చు భగవంతుని ధ్యానం చేయడం వల్ల అవ్వచ్చు భగవంతుని ఆరాధన చేయడం వల్ల కొన్ని కొన్ని శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఏంటంటే గ్రహ ప్రభావాల చేత అలా అని చెప్పి జీవితం మొత్తం దరిద్రమే ఉంటుంది అనుకోవడం మన భ్రమ అయితే ఈ సంవత్సరం వీరికి ఎలాంటి శని ప్రభావం చేత శని భగవానుడు జన్మంలో ఉండటం వల్ల ఏ పని అనుకున్నా కొన్ని విషయాల్లో నిదానం అవుతూ ఉంటుంది అయితే నిదానం అవటం అన్నిటికీ కూడా మనకి యోగ్యమే కానీ కొన్ని కొన్ని సమయాల్లో నిదానం అవటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి కొన్ని సమయాల్లో నిదానం అవటం వల్ల మనకు తెలియకుండానే మంచి జరుగుతుంది మంచి చెడు నిదానంలోనే ఉంది అయితే శని భగవానుడి యొక్క సంచారం నుంచి తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం అదేవిధంగా నవమం అంటే మంచి భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం ఈ పాపగ్రహ సంచారం కేతుగ్రహం అనేది అనమాట నవమ స్థానంలో ఉండటం వల్ల లాంగులో ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట తృతీయంలో రాహు ఉండటం వల్ల స్థిరత్వం లేకపోవడం కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఒక ఒక కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాలి అదేవిధంగా ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి శని భగవాన్ యొక్క ఆరాధన చేయాలన్నమాట శని చడం వల్ల మంచి ఫలితం వస్తుంది శనివారం శనివారం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల వీరికి ప్రత్యేకించి కుంభరాశి వారికి శని ప్రభావం అనేది తగ్గుతుంది ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది అనమాట అయితే ప్రత్యేకించి ఏప్రిల్ నుంచి మార్చి వరకు చూసుకుంటే కనుక ఈ పన్నెండు మాసాలు వీళ్ళకి విజయం సాధించవచ్చు ప్రతిదీ అనుకూలంగా ఉంది ప్రతి విషయంలో ఇబ్బందులు లేకుండా ఉన్నాయి ఆటంకాలు లేకుండా ఉన్నాయి అయితే వీరు శని భగవాన్ని ఆరాధన చేయడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ అప్పటికప్పుడు తొలగిపోతాయి నివృత్తి అయిపోతాయి అయితే కుటుంబంలో మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది అనవసరమైన విషయాల్లో తలదూర్చద్దు అనవసరమైన విషయాల్లో గొడవలకు వెళ్ళకూడదు ఇలాంటివన్నీ వీరు పాటిస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా ప్రశాంతంగా మౌనంగా హ్యాపీగా ఉంటే కనుక అన్నిట్లో యోగ్యంగా ఉంటుంది అంటే వీళ్ళు ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే మౌనంగా ఉండాలి ఈ జాతకం వాళ్ళు కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా విజయం సాధించాలి అంటే అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక విజయం సాధించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన ఇదే విధంగా శివుని అభిషేకం ఇలాంటివన్నీ అంటే చాలామంది ఏమండి మేము ఇవన్నీ చేసేయాలా మాకు అసలు ఉన్న టైమే చాలా తక్కువ ఇవన్నీ ఎలా చేస్తామండి అనుకుంటారు ఇవన్నీ చేయక్కర్లేదు ప్రత్యేకించి వీటిల్లో ఒకటైనా సరే అంటే శని భగవానికి శనివారం రోజు శివుడికి అభిషేకం చేస్తే ప్రీతికరం కాబట్టి మేధా దక్షిణామూర్తి అనుగ్రహం పొందడానికి మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళనమాట అంటే విద్యార్థులు గనక విద్యాపరంగా ఇబ్బంది పడుతూ ఉంటే గనక మేధా దక్షిణామూర్తి స్తోత్రం గురు సచ్చరిత్ర ఉంటుంది దత్త చరిత్ర ఈ దత్త చరిత్ర పారాయణం అనేది రోజుకు ఒక అధ్యాయం చెప్పున శ్లోకం అవ్వచ్చు తాత్పర్యం అవ్వచ్చు ఈ అధ్యాయాన్ని ఖచ్చితంగా రోజు ఖచ్చితంగా చదువుకుంటుంటే మీరే సంవత్సరంలో అన్నిట్లో శుభం కలుగుతుంది అన్నిట్లో విజయం సాధించవచ్చు అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయన్నమాట ఏదైనా సరే కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఎంత ఎఫెక్ట్ ఉందో అంతకన్నా రెట్టింపు శుభ ఫలితాలు కూడా సూచిస్తున్నాయి కనుక వీరు ప్రత్యేకించి శనివారం శనివారం ఖచ్చితంగా హనుమత్ ఉపాసన అంటే ఆంజనేయ స్వామి సంబంధించింది ఎంత స్తోత్రం గాని కవచం గాని అదే విధంగా స్వామి దండకం గాని హనుమాన్ చాలీసా గాని ఇవన్నీ చదువుకుంటుంటే ముందు మనసు ప్రశాంతత వస్తుంది అన్నిట్లో విజయం సాధించవచ్చు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి భయపడాల్సిందేం లేదు కొంతమంది భయపెట్టే వాళ్ళు ఉన్నారు అయితే ఇవన్నీ ఎఫెక్ట్ ఉన్నాయి కానీ ఇవి చదువుకుంటే ఆ ఎఫెక్ట్ లేదు నమ్మితే ఏదైనా శుభ ఫలితం వస్తుందన్నమాట నడుస్తూ ఉండాలి ఎంత వాకింగ్ చేస్తే వీళ్ళకి అంత ఫలితం ఉంటుంది ఎందుకంటే నడిస్తేనే వీళ్ళకి నడవడిక అనేది శని భగవానికి పాద పాదాలకు మూలం శని కాబట్టి మన శరీరంలో కొన్ని కొన్ని అవయవాల మీద కిరణాలు పడుతూ ఉంటాయి అలానే శని కిరణాలు పాదాల మీద ఉంటాయి అందుకే మనకి శని బాగా లేకపోతే శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు కానీ వీళ్ళకి నొప్పులు వచ్చే అవకాశం ఉంది కనుక ఎంత నడిస్తే అంత ఫలితం ఉంటుంది ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయమ